నా పేరు డాక్టర్ శ్రీనివాస్ నేను రాయకల్ మండల పశు గారిగా పనిచేస్తున్నాను మనం ప్రస్తుతం బోర్నపల్లి గ్రామంలో ఉన్నాము ఈ బోర్నపల్లి గ్రామం ఏంటంటే కరీంనగర్కి ఆదిలాబాద్ బార్డర్లో గోదావరి ఏరియాలో ఉంటుంది పూర్తి అటవీ ప్రాంతంలో ఉంటుంది గ్రామము ఇక్కడ ఏంటంటే లోకల్ పశు లోకల్ ఆవులు ఎక్కువ ఉంటాయి గేదజాతి జాతి పశువులు కూడా బాగున్నాయి కరోనా టైంలో చాలామంది పట్టణాల నుంచి పల్లె ప్రాంతాల తిరిగి వచ్చారు అందులో చాలామంది ఉపాధి లేక కొంతమంది అయితే ఆరోగ్యం కాపాడు కోసం కొంతమంది వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకు తిరిగి వచ్చారు అందులో ఈ మన ఈ పద్మ మేడం గారు ఏ ఏంటంటే తను ఒక ప్రొఫెసర్ మంచి ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఒక మంచి ఉద్దేశంతో లోకల్ ఒక ముప్పై ఆవులను తీసుకొచ్చారు అది ఇప్పుడు ప్రజెంట్ నూట తొంభై ఆవులకు చేరింది అది తన మెయిన్ ఉద్దేశం ఏందంటే గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దీన్ని మొదలుపెట్టారు దీ దీని దీనిలో ఆధారంగానే గోమూత్రము ప్లస్ మళ్ళీ దీని పేడ దీనివల్ల ఏంటంటే స్టార్టింగ్లో మేడం ఉద్దేశం ఏముండే అంటే వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని వాటికే పెట్టాలనే ఉద్దేశంతో అంటే ఒక మోడల్గా దీన్ని ప్రాజెక్ట్ని తీసుకున్నారు లోకల్ యూత్ పీపుల్కి దీన్ని ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేయడానికి దీని నుంచి వచ్చే ఆదా ఆదాయాన్ని వీటికే పెట్టడానికి అంటే ఎక్స్ట్రా మనం వన్ రూపీ కూడా దీని నుంచి మనం ఎక్స్ట్రా పెట్టకుండా దీన్నే దీని నుండే సఫిషియెంట్గా మోడల్ ప్రాజెక్ట్ చేయాలని ఆలో ఆలోచించారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ఈ లోకల్ ఆవుల పశువులతోటి ఏంటంటే వీటికి మనకు జాతి పశువుతో పోలిస్తే వీటికి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎండను తట్టుకోగలుగుతాయి మేత సఫిషియంట్గా లేకపోయినా కూడా వాటి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అవి కొన్ని రోజులు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే వీటికి మనకు సంకరజాతి పశువులతో పోలిస్తే వీటికి ఏంటంటే పిడుదలనేటివి వీటికి తక్కువ ఉంటాయి అంటే డిసి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అందువల్ల దీనికి మనకు వీటికి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు కూడా బాగా తక్కువ లోకల్ పశువులకి ఇప్పుడు సంకరజాతి పశువులకి లోకల్ పశువులకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అవేమో కంప్లీట్గా ఎట్లా అంటే అది వాటి వాటి శరీర పరిమాణం ఎక్కువ ఉంటుంది మినిమం మినిమం ఫోర్ నాలుగు వందల కేజీల వరకు ఉంటుంది లోకల్ పశువులు ఏంటంటే యావరేజ్గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేజీ ఉంటాయి దేశీవాళ్ళ ఆవులు మామూలుగా అంటే యావరేజ్ వెయిట్ ఏంటంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేజీ ఉంటాయి వీటి సంకరజాతి పశువులతో పోలిస్తే వీటి బాడీ వెయిట్ చాలా తక్కువ కాకపోతే సంకరజాతి పశువులు ఏంటంటే వాటి మెయిన్గా పాల కోసము ప్లస్ మన మాంస ఉత్పత్తి కోసం ఎక్కువ వాడతాం వాటిని దానివల్ల ఏంటంటే అది మేత మేసే మేత ఖర్చు కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఎక్కువ ఉంటుంది అదేలో మన దేశవాళ్ళ ఆవుల్లో ఏంటంటే దాని బాడీ వేటుకి తగ్గట్టుగా మనకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది మనం ఏంటంటే ఇప్పుడు లోకల్లో దొరికే మన గడ్డి కానీ మన అంటే మన ఊర్లో దొరికే వాటితోటి కూడా వాటిని మనం వాటిని మెయింటైన్ చేయవచ్చు దానివల్ల ఏంటంటే లోకల్ లోక మన దేశవాళ్ళు ఆవులను మెయింటైన్ చేయడం అనేది చాలా ఖర్చు తక్కువతో కూడుకున్న పని దీన్ని ఎవరైనా కూడా వాళ్ళ స్థోమత మేరకు ఐదు నుండి పది కానీ పదిహేను కానీ ఇరవై కానీ వాళ్ళ వాళ్ళ స్థోమత తగ్గచ్చే వీటిని మనం జీవాలను పెంచుకోవచ్చు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి తన ఆలోచన ప్రకారం ఒక నాటు ఒక దేశవాలి ఆవు ముప్పై ఎకరాల వ్యవసాయం చేయవచ్చు అట్లా కాకపోయినా మన మనకు చూసుకున్నా కూడా ఒక నాటు జాతి ఆవు కనీసం మనలో ఒక రెండు నుంచి మూడు ఎకరాల వ్యవసాయాన్ని చేయవచ్చు ఎందుకంటే దీని మూత్రం కానీ దాని పేడ కానీ పోషకాలు బాగుంటాయి మనం బయట నుంచి ఏం లేకుండా కూడా ప్లస్ మళ్ళీ ఏంటంటే పంటలకి వ్యాధి అది చీడపీడల నివారణ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంతో దానివల్ల మనకు ఏంటంటే దీన్ని ఇటు మనకు పాల కోసం వాడుకోవచ్చు ప్లస్ మళ్ళీ మనము అది పంటలకు ఆర్గానిక్ పద్ధతిలో కూడా మనం పంటల్ని పెంచుకోవచ్చు ఇవాళ రేపు అంటే ప్రతి మనం చూస్తే ప్రతి కూరగాయల నుండి అన్నింటికి మనం రసాయనాలు వాడుతున్నాం దానివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా కూడా ఇంటికి మూడు నుంచి ఐదు వరకు వాళ్ళ స్తోమత తగినట్టు ఈ మన దేశవాళ్ళని ఆవులు పెంచుకొని మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలా అంటే కాపాడుకోవాల్సిందిగా మా ఆలోచన ఇక దేశవాళి ఆవుల పోషణ గురించి చెప్పుకున్నట్లయితే ఒకటి ఒక పశువు నుండి ఒకటి ఐదు లేక ఇరవై అంతకు ఎక్కువ వంద అయినా కూడా మా మనం ఖచ్చితంగా చేయాల్సినవి ఏంటంటే సీజనల్గా వ్యాక్సినేషన్ కంపల్సరీ వేయించుకోవాలి అవి ఇప్పుడు మనము గాలికుం టీకాలు కానీ జబ్బవాపు కానీ గొంతు వాపు కానీ మెయిన్గా రెగ్యులర్గా వచ్చే టీకాలు ప్రభుత్వం తరఫున నుండి అది సప్లై ఉంది గాలికుండా టీకాలు ఏంటంటే ఇటు వ్యాధి వస్తే ఏమవుతుందంటే అవి యొక్క దాని యొక్క ప్రొడక్ట్ చాలా తగ్గిపోతుంది ఇంకా ఏంటంటే మనం ముందు జాగ్రత్తగా వాటికి నివారణ టీకాలు కంపల్సరీ చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు పుట్టిన దూ దూడలను కూడా పుట్టిన ఫిఫ్టీన్ డేస్కి నట్ల మందు వేయించుకోవడము ప్లస్ మళ్ళీ వాటికి విటమిన్ ఇంజక్షన్లు వేయించుకోవడము ఏమన్నా పాలు సరిగా తాగా తాగపోతే మనం పట్టి తాగిపీయడము ఎందుకంటే మనుషుల్లో ద్వారా మనుషుల్లో చెప్పినట్టు ఏంటంటే తల్లిపాలు అనేటివి పుట్టిన బిడ్డకు ఎంతో అవసరం దాంతో వాటికి రోగ నిరోధక శక్తి చాలా వస్తుంది అందుకోసమని ఇప్పుడు ఆవులైనా ఏమైనా కూడా ఎందుకంటే తల్లిపాలు అనేది చాలా ముఖ్యం తల్లిపాలతోటి సగానికి ఎక్కువ మనం రోగాల్ని రాకుండా నివారించవచ్చు మనం దేశవాళీ ఆవులు మామూలుగా ఏంటంటే త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఫస్ట్ ఫస్ట్ వాటి ఫస్ట్ కావింగ్ అవుతుంది దానికి కొంచెం మనం ముందే ఇంకా ఇంకా కొంచెం ముందే రావాలనుకుంటే దానికి సరైన పోషణ పోషణ అంటే కొంచెం మినరల్ మిక్చర్ కానీ అటువంటివి జా మేలు జాతి గడ్డి కానీ ఎటువంటి అటువంటి చిన్న చిన్నవి వేసుకుంటే ఇంకా తొందరగా ఎదుకి రావడానికి అవకాశాలు ఉంటాయి మనకు దేశవాళి ఆవుల్లో ముఖ్యంగా ఏంటంటే మనం మేత ఎంత మంచిగా చూసుకుంటే అవి తొందర మనకి ఎదకొచ్చి మనకు మనకు ఒక దూడనిస్తాయి దానికోసం మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనం మనకు లోకల్లో దొరికేటివి వరిగడ్డి కానీ మక్కజొన్న కానీ సోయాబీన్ కేక్ కానీ లేకుంటే మినరల్ మిక్చర్ కానీ ఇటువంటి మనం ఎంత ఎంత మంచిగా మనం పశువులకి ఇస్తాయి మనకు అంత తొందరగా ఎదుగు ఎదుగుదల వస్తాయి ఎదుగుదల వస్తేనే మనకు నెక్స్ట్ అది మళ్ళీ ఒక దూడని ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అందుకోసమనే మనం వేత సరిగ్గా చూసుకుంటే మనకు మంచిది ముఖ్యంగా పశుపోషణలో ఏందంటే మనం తీసుకొచ్చిన పశువుల్ని అవి పాల కేవలం పాల కోసమే కాకుండా అది సంవత్సరానికి ఒక ఈత కంపల్సరీ అట్లా వస్తే ఏంటంటే మనకు ఒక వ్యాపార సరళిలో మనము ఈ డైరీ మేనేజ్మెంట్ చేయవచ్చు దానికోసం ముఖ్యంగా మనం ఏంటంటే ఒక పశువు వినిన ఒక మూడు నెలల లోపు మళ్ళీ దాన్ని కట్టించే ప్రయత్నం చేయాలి దీనికోసం మనం పోషణ బాగుండాలి పోషణ పోషణ తక్కువ వేస్తే మళ్ళీ దానికి అంటే కావింగ్ దీని కావింగ్ ఇంటర్వ్యూల్ అంటారు కావింగ్ ఇంటర్వ్యూల్ ఎక్కువ ఎక్కువ పెరిగిందంటే మనకి దూడనిచ్చే సమయం పెరిగిపోతుంది దానివల్ల మనకి పోషణ మీద భారం పడుతుంది దానివల్ల మనం కొంచెం నష్టాల వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దీనికి ఏంటంటే సంవత్సరానికి ఒక ఈత కంపల్సరీ సంవత్సరానికి ఒక ఈత వచ్చిందంటే మనం ఏంటంటే మనము వ్యాపార పరంగా కొంచెం బాగుంటుంది మన దేశవాళి ఆవుల్లో సాధారణంగా యావరేజ్గా పదిహేను సంవత్సరాల వరకు వాటికి జీవితకాలం ఉంటుంది ఆ జీవితకాలంలో మనము ఎనిమిది నుండి తొమ్మిది దూడల్ని తీసుకోవచ్చు ఈ డైరీ రంగంలో మినిమం మూడు నుండి ఐదు సంవత్సరాల అలా ఉంటేనే మనకు దీన్ని దీని నుండి మనము రాబడి పొందగలుగుతాము అదే మనము మామూలుగా యూట్యూబ్లో చూసినట్టుగా ఏదో వన్ ఇయర్కు టూ ఇయర్స్కు ఐదు నుంచి పది పశువులను తీసుకొచ్చి పాల పీతగానే మళ్ళీ అవి కట్టకుండా వాటిని తీసేస్తే అందరూ ఖచ్చితంగా దీని నుండి లాసే అయిపోతారు ఎందుకంటే మనం యూట్యూబ్లో చూసేది ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏదో పైప్ అని చెప్పేసి దాన్ని మనం దాని నుండి మనము బాగా ఎంకరేజ్ అయిపోయి తీసుకొచ్చి మళ్ళీ పశువులు తీసుకొచ్చినాక మళ్ళీ కట్టడం కట్టే సమస్య రావడము ప్లస్ మళ్ళీ పాలు వెతికి పోషణ సరిగా లేక నెక్స్ట్ మళ్ళీ ఏదో రాకపోవడము దానివల్ల చాలామంది ఏంటంటే దీని డైరీ రంగం మీద నిరుత్సాహ చూపుతున్నారు అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మూడు నుండి ఐదు సంవత్సరాలు మినిమం మనం దా ఆ రంగం మీద క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అట్లా చేస్తేనే దీని డైరీ రంగం మీద మనకి ఏంటంటే మంచి అనుభవం ఏర్పడుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే బొన్నపల్లి గ్రామంలో పద్మ గారు ఏంటంటే వీళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుండి కూడా చాలా అంటే ఇబ్బందుల నుండి నలభై పశువుల నుంచి తీసు తీసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నూట తొంభై పశువుల దాకా ఉన్నాయి వీళ్ళు ఏంటంటే జస్ట్ పాల కోసమే కాకుండా కూడా దాని నుంచి వచ్చే ఇంకా దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ అంటే మనం పేడ కానీ గోమూత్రం కానీ ఇంకా ఏంటంటే పిడికలు కానీ చాలా ఇలా ఒకటి నుంచి ఒక దగ్గర దగ్గర ముప్పై రకాల ఉత్పత్తుల్ని వీరు వాటి నుండి తీసుకొచ్చుకుంటారు అయినా కూడా వీళ్ళు ఇంకా కొంచెం ఇబ్బందులే ఉన్నారు ఇవన్నీ చేస్తురు కాబట్టి వీళ్ళు ఇంకా తొందరగా గెటన్ అయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే దేశవాళ ఆవులు అనేటివి మనం పెంచుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు మనం వాటికి వాటి నిర్వహణ ఖర్చు తక్కువ వాటి వ్యాధి నిరోధక శక్తులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు బ్రీడ్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే సాయివల్ జాతి పిండాన్ని పిండ మార్పిడి ద్వారా ఈ పశువులకు గర్భధారణ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మన ఆవుల్లో కూడా పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా పశ్చిమవార్థక శాఖ తరపున ఏంటంటే ముఖ్యంగా వ్యాధి వ్యాధి నివారణ టీకాలు గాలికుంటు కానీ జబ్బవాపు గొంతువాపు అదే విధంగా వాళ్ళకి ఈజీఎస్ పథకంలో షెడ్లు కట్టుకోవడానికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దూడలకు నివా నటల మందులు ప పంపిణీ చేయడం కానీ అది గర్భధారణ కోసము ఏఐ చేయడము ఇటువంటి సదుపాయాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది పాడి పశువుల యజమాన్యంలో ముఖ్యంగా ఎక్కువగా వచ్చే వ్యాధి ఏంటంటే పొదుగువాపు వ్యాధి దీనివల్లనే పాల ఉత్పత్తి అనేది దా ఎక్కువగా తగ్గిపోతుంది ఇది రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా పాలు పితికే ముందు పితికిన తర్వాత కంపల్సరీ పొదుగు అనేది శుభ్రంగా కడగాలి దీనివల్ల ఏంటంటే పాలు పితికినా ఏంటంటే కింద ఉన్న మట్టి మురికి అంతా పొదుగు పొదుగులోకి వెళ్ళి దానివల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది ఇది రాకుండా మనం ఏం చేయాల్సింది ఏంటంటే పాలు పిండినాక పిండ ముందు పిండ ముందు ముందుకు ఖచ్చితంగా పొదుగును శుభ్రంగా కడగాలి దీనివల్ల ఏంటంటే పొదుగు వ్యాధి రాకుండా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు వ్యాపు వ్యాధి దాని లక్షణాలు ఏముంటాయంటే ఆ పాలల్లో రక్తం రావడం కానీ ఆ పాలల్లో గడ్డలు రావడం కానీ ఆ పొదుగు గట్టిగా గట్టిగా మారడం కానీ పొదుగు మొత్తం ఎర్రగా రెడ్ కలర్లో మారుతుంది దానివల్ల ఏంటంటే పాలల్లో రక్తం రక్తం రావడము గడ్డలుగా గడ్డలు గడ్డలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పొదుగువాపు వచ్చిన పశువుల్లో లక్షణాలు ఏముంటాయంటే తీవ్రమైన జ్వరం ఉంటుంది జ్వరం ఉండడం వల్ల మేతమేయదు మేయకపోవడం వల్ల పాల ఉత్పత్తిని తగ్గిపోతుంది దీన్ని మనం నివారించడానికి ఏం చేయాలంటే ఇంట్రామీ ట్యూబ్స్ కానీ సిస్టమిక్ యాంటీబయాటిక్స్ కానీ లేకుంటే రెండు కలిపి వాడడం వల్ల కానీ పొదుగు వ్యాప వ్యాధిని మనము నివారించవచ్చు పొదుగు వ్యాపు వ్యాధి వచ్చిన పశువుల్ని మనం గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తే కనుక దాని తీవ్రత ఎక్కువై పశువు కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాలు అంటే శుభ్రత పొదుగును శుభ్రంగా కడుక్కోవడం వల్ల పొదుగు వ్యాప వ్యాధిని నివారించుకోవచ్చు ఎక్కువ పాల పా పాడి పశువుల్లో పాలజ్వరం అనేది ముఖ్యంగా వస్తుంది ఇందులో ఏందంటే కాల్షియం రక్తంలో కాల్షియం బ్యాలెన్స్ తగ్గిపోవడం వల్ల జ్వరం అనేది వస్తుంది అటువంటి పశువులు ఏంటంటే మేత మేకపోవడము తల వాల్చి ఉండడము లేవడానికి ఇబ్బంది పడడము ఇటువంటి లక్షణాలు ఉంటాయి అటువంటి పశువులు ఏందంటే అవి లేవడానికి ఇబ్బంది పడతాయి వాటికి ఏంటంటే రక్తం ద్వారా కాల్షియంను ఇవ్వడం ద్వారా అవి తొందరగా రికవర్ అవుతాయి